భారత రాజ్యాంగం కొత్తగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతుంది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలలో నిరసనలు కొనసాగాయి. శామిపేట మండలంలో రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రపంచ దేశాలు కొనియాడే భారత రాజ్యాంగాన్ని దాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వెంటనే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శామీర్పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బాలరాజ్ గౌడ్, మహేందర్ యాదవ్, ఆంజనేయులు సహా స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆయన 100 బుక్కులు చదివిన మేధావి, 200 బుక్కులు చదివిన, 100 బుక్కులు చదివిన మేధావి, అలాంటి మేధావి మరి గౌరవ పదంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగాన్ని మార్చనడం ఆయనకు తెలిసి మాట్లాడుతుండ తెలియక మాట్లాడుతుండ సోయిని మాట్లాడుతుండ సోయలేక మాట్లాడుతుండ అనేది చాలా వింటూ ఉంటే బాధాకరం అనిపిస్తుంది. ఆయన నిజంగా ఆయన గడిగోడలు కూడా రోజులు దగ్గరకు వచ్చినాయి. గడిగోడలు ఆల్రెడీ బెంకినాయి, ఒరిగినాయి అని తెలుస్తుంది. విలాస కాలే విపరీత బుద్ధి. ఆయనకు వచ్చేటువంటి బుద్ధి ఎంత వస్తుందంటే ఆరిపోయే దీపానికి వెలుతురెక్కువ అన్నట్టుగా రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఆయన అసలు ఈ రాజ్యాంగం పట్ల, దళితుల పట్ల, భారతదేశ రాజ్యాంగం పట్ల ఆయనకు ఎలా ఎప్పుడు కూడా గౌరవం లేదు. అదే ఏది చెప్పినా కూడా బూటకం మాటలు తప్ప ఇంకేం లేవు, మాటలు లేవు. ఆ రోజుల్లో ఆయన మాట నిన్నారు, గౌరవించరు. ఇప్పుడు తుపాకీ రాముడు అని తెలిసిపోయింది. ఏది చెప్పినా కూడా ప్రజలు ఆయన నమ్మే పొజిషన్ లేరు. మరి మహాత్ముని లాంటి అంబేద్కర్ గారిని ఆయన ఇలా మాట్లాడడం, రాజ్యాంగాన్ని మార్చనడం చాలా దురదృష్టకరం. పట్టుకుని రాకపోతే మరి పట్టుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద గెలిచినటువంటి పాలకులు, రాజ్యాంగం ప్రకారం సిద్ధించినటువంటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, రాజ్యాంగాన్ని మార్చుదామన్నటువంటి ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు నల్లకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఆయనకు నివాళులర్పించి అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాలని, క్షమాపణ చెప్పే వరకు ఈ యొక్క సమ్మెను విరమించబోమని చెప్పి ఈ మా కోల్తూరు గ్రామ శాఖ ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమానికి పాల్పంచుకున్న అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. కూడా కేసీఆర్ గారు మీరు తెలంగాణకు చెడ్డ పేరు తెస్తున్నారు, చాలా చెడ్డ పేరు తెచ్చారు. భారతదేశంలోనే ఇలాంటి ముఖ్యమంత్రి ఉండంటే, అది తెలంగాణకు మీరు ముఖ్యమంత్రి ఉండంటే మాకు బాధాకరంగా ఉంది. మీరు అని పిచ్చి కుక్క అయ్యారు, మీరు కావల కుక్క కాదు. తెలంగాణకు మీరు గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి నేను కావల కుక్కలాగా పనిచేస్తున్నారు. అది మర్చిపోయారు, మీకు పిచ్చిలేసింది, ఎరి కుక్క అయిపోయారు. ఇంటి వాళ్ళని కలుస్తారు, బయట వాళ్ళని కలుస్తారు, ఎవరిని పడితే వాళ్ళు తిడుతురు. మరి మహాత్ములైనటువంటి ప్రపంచ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చిన్న రాష్ట్రాలకు అని చెప్పేసి ఒక పదం వలన మనకి ఇలా రాష్ట్రం వేలుకున్నాం, సాధించుకున్నాం. దానికి ముఖ్యమంత్రి అయిన ఇలా పదవి పొంది నువ్వు గత 10 సంవత్సరాల నుంచి నువ్వు అన్ని అనుభవిస్తూ ఇలా రాజ్యాంగాన్ని మారుస్తా అనడం ఇది చాలా దురమార్గమైన చర్య. ఇలా ఆయనను రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళే బిత్తరపోతున్నారు. ఈయన ఏం మాట్లాడుతున్నాడు, తాగి మాట్లాడుతున్నాడా, తాగ మాట్లాడుతున్నాడా, ఏ రకంగా మాట్లాడుతున్నాడో ఆలోచించుకునే విధానానికి వచ్చింది. ఇలా కేసీఆర్ గారు ఇది మీది సరైన పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోండి. నీకు అన్నట్టుగా రోజులు దగ్గర పడ్డాయి. అసలు నువ్వు నీ పబ్లిక్ ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి ఫస్ట్. ఇవన్నీ ఇచ్చిపెట్టేసి నువ్వు ఎవరినో నేను ఏం చేస్తా ఢిల్లీలో చేస్తా అంటే నువ్వు ఫస్ట్ ఈడనే గాలికి వదిలేసినావు. ఢిల్లీలో ఏం చేస్తావా ఇంకా నువ్వు? అందరికీ ఢిల్లీలో వాళ్లకు